బలవంతులైతే మీకు నిజంగా సిద్ధాంతాల పట్ల రాజకీయ విలువల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండి ఉంటే మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళైతే మీకు మోడీ గారి ఆశీస్సులు ఏమ అవసరమని నేను అడుగుతున్నా రాజకీయ వైరుధ్యం ఉన్నప్పుడు సిద్ధాంతాల వైరుధ్యం ఉన్నప్పుడు ఆ పార్టీని ఆ నాయకుడితో కలవాల్సిన అవసరం ఏమున్నా నేను అడుగుతున్నా మీరు అడగడానికి ఒకటే కారణం ముఖ్య నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ముఖ్యమంత్రి గారు కలవడానికి ఒకటే కారణం ఉంటుంది ఇక్కడ హరీష్ రావు గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారు వ్యతిరేకిస్తున్నారు ఈ పార్టీని వర్టికల్ గా స్ప్లిట్ చేశాడని ఒక భయం ఉంది కాబట్టి నీ ఆశీర్వాదం కావాలని చెప్పి పోయిండు ఇది వాస్తవమా కాదా అని అడుగుతున్నా ఇదే మోడీ గారు అంటారు కానీ అవసరమైతే ఎన్డీఏలో కూడా చేరుతా అని అన్నాడు ఎన్డీఏలో చేరాల్సిన అవసరం ఏమున్నది మీకు సిద్ధాంతాలే ముఖ్యమైతే మీ విధానాల పట్ల మీకు మీరు ప్రజలు లింక్ ఉందంటారా అంటే కేటీఆర్ సీఎం కి మోడీ అంగీకరిస్తే ఎన్డీఏలో చేరతాం అని హామీ లింకా మీరు అదే లింక్ కదా మరి తన చెప్పింది మోడీ గారు చెప్పింది అదే కదా ఎన్డీఏలో జాయిన్ చేరుతా అన్నాడు ఎన్డీఏలో ఎప్పుడు చేరుతాడు ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఎన్డీఏలో చేరుతా అన్నాడు కదా అంశాల వారిగా మద్దతు ఇస్తామని చెప్పి అదే పని చేశాము ఒకసారి ఒక కాలర్ దగ్గర పోయి లక్ష్మణ్ గారు కామన్ కోడ్ లో హైదరాబాద్ నుంచి ఒక కాలర్ జానకరామ్ గారు మీరు సూట్ గా మీరు ఏమైనా అడగదలుచుకున్నది చెప్పదలుచుకున్నది గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద ఫ్యామిలీ చెప్పండి సార్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ రైట్ గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద రెస్పెక్టెడ్ ఫ్యామిలీ ఇప్పుడు ఎస్టర్డే నిన్న నేను డిబేట్ ఫాలో అయింది ఏంటంటే ఒక సీఎం గారు వాళ్ళ అబ్బాయి కోసం ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి మీ బ్లెస్సింగ్ కావాలని అడిగిందని నిన్న సీఎం గారు చెప్పారు ఒక పెద్ద వయసు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పిల్లల కోసము ఇట్లా నేను చేస్తున్నా కొంచెం మీ సపోర్ట్ లెక్క ఉంటే బాగుంటుందని ఉద్దేశంగా అడగడం అది పెద్ద అని ఒకవేళ అడిగి ఉంటే కూడా ఐ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ రాంగ్ ఇష్యూ మోర్ ఓవర్ ఈ ఒక ఎమ్మెల్యే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారు లెజిస్లేటర్సే కదా ఎన్నుకునేది లెజిస్లేటర్ సబ్మిషన్ లెజిస్లేటర్ సపోర్ట్ ఉన్నప్పుడు వేర్ ఇస్ ద నీడ్ టు గెయిన్ ది బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ అనేది నా అభిప్రాయము మోర్ ఓవర్ ఇప్పుడు జనరల్ గా ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ప్రధానమంత్రి స్థాయిలో కానీ రకరకాల చర్చలు జరుగుతుంటాయి ఆ చర్చలు జరిగినప్పుడు అవి జనరల్ గా డిస్క్లోజ్ అయితే చేయరు మరి ఎందుకంటే మేము కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ సర్వీస్ చేసినాం రకరకాల డిస్కషన్స్ ఆఫీసర్ దగ్గర అవుతుంటాయి ఆఫీసర్స్ కూడా మరి కేస్ వర్కర్స్ సూపరింటెండెంట్స్ ఆఫీసర్స్ మధ్య డిస్కషన్స్ డిస్క్లోజ్ చేస్తే అది ఇట్ ఇస్ ఇక ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ గుడ్ థింక్ దానికోసమే ఇది పెద్ద పెద్ద ఇష్యూ అని నేను అనుకోను ఒక ప్రధానమంత్రిగా మా ఊరిని చేస్తాను మీరు ఏమైనా కొంచెం ఆశీర్వదించండి అని పెద్దవాళ్ళని అడగడం నేను తప్పైతే అనుకోవట్లేదు థ్యాంక్ యూ జనకరామ్ గారు రైట్ ఇంకొక విషయం ఎండెల్ గారు మీరు అనిల్ గారు ఒక అంశం లేవనెత్తారు ఎందుకు అంటే రెండు అంశాలు ఒకటి ఇక్కడ ఏదన్నా మీరు ఏలు పెట్టి పార్టీని చీల్చడం లాంటివి చేస్తారేమో అనే భయం నుంచి అడిగి ఉండొచ్చు అందుకనే అవసరమైతే ఎన్డీఏలో చేరతానని కూడా హామీ ఇచ్చారు దానికి మీరు తిరస్కరి రెండింటికి ఒప్పుకోలేదు అందుకేనా అనేటువంటిది ఒక అనుమానం ఒకటి అనిల్ గారు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ గారు సమాధానం ఏ భయంతో అడిగిండ్రు మరి ఏ ఆలోచనతో ఏ సందిగ్ధంతో అడిగిండ్రు అది ఆరే తేట తెలియజేయాల రెండో విషయం అనిల్ గారు పదే పదే చెప్తున్నారు వారి దగ్గరికి సిద్ధాంతాన్ని వదిలి వారి దగ్గరికి ఎందుకు పోయిండ్రు సిద్ధాంతాన్ని వదిలి వారి దగ్గరికి ఎందుకు పోయిండ్రు అని వాస్తవమే ఎంఐఎం అనేటువంటి పార్టీ మీతోనున్నది ఎంఐఎం అనేటువంటి పార్టీ గతంలో మాతోనున్నది మీ సిద్ధాంతం మా సిద్ధాంతం ఒకటే ఎంఐఎం మీతోనుంటే మీకు అవకాశం మాతోనుంటే మాకు అవకాశం మరి మా ఈ సిద్ధాంతం వదిలి దాని దగ్గరకు వాళ్ళ దగ్గరికి ఎందుకు జాయిన్ అవుతామని పోయింది అనేది అనిల్ గారు అనేది వాస్తవమే కాబట్టి మీ సిద్ధాంతాలు ఒకటే మీ ఇద్దరు కలిసి నడుపుతున్న రాజకీయం ఒకటే ఈ రకమైనటువంటి పార్టీలు ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించి ప్రతిరూపం కాకుండా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ జగన్ గారు.